శివార్త మీ వార్త. తమ్మలపల్లి గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి శుక్రవారం బీకొత్తకోటలో జగనన్న భవిష్యత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 175 స్థానాల గెలుపే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అభిమాని సేవాభావంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అభినందించారు. ఏమీ ఆశించకుండా పనిచేస్తున్న కార్యకర్తలు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కాకపోతే మీరందరూ కూడా ఉన్నారు కుటుంబంలో ఇబ్బందులు పడ్డాము, గెలిపించుకున్నాము, ఇలాంటి కూడా మంచి పేరు తెచ్చుకున్నాం. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన మహేష్ మాత్రమే 6.5 సంవత్సరం ఇది గుజరం నుంచి నాతో ఉన్నాడు. ఒక్క పైసా నా నుంచి అతను ఏమి చేసింది లేదు. అయినా కానీ ఈ రోజు కూడా నేను ఎక్కడ తిరుగుతూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, అంటే అందరూ చేయలేదని కాదు, అందరూ ఉన్నారు, అందరూ చేస్తూ ఉన్నారు. ఎవరో ఒక పేరు చెప్పాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నేనేం చేయకపోయినా మీరు 100% వయసే. గతంలో సేవాభావంతో పనిచేసి అఖండ మెజారిటీ ఇచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ శ్రమించి మళ్లీ అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీకొత్తకోటలో ఎమ్మెల్యే ప్రారంభించిన అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయాల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రతి ఒక్క వైకాపా కార్యకర్త, అభిమాని ఇల్లు తిరిగి జగనన్న లక్ష్యం కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాలు, స్టిక్కర్ల అతికింపు, సర్వే తదితర జనాభిప్రాయం, సమస్యల గుర్తింపు తదితర అంశాలతో ప్రతి గృహాన్ని సందర్శించి ఎంతో సేవాభావంతో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పిలుపుతో ఊరు వాడ ఉద్యమముల గృహ సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వీడియోలో గృహ సర్వే, గృహ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ములకల్ చెరువు మండలంలో వాలంటీర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు. ముమ్మరంగా ములకల చెరువు మండలంలో ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు. పదండి ముందుకు, పదండి ముందుకు, పై పైకి పదండి ఉప్పెనలా. మళ్ళీ మన జగనన్నను సీఎం చేసుకుందాం, మన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకుందాం. ప్రతి ఇంటికి జగనన్న స్టిక్కర్. తల్లి ఏం చదువుతున్నావురా?